నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం 14వ తారీఖు అక్టోబర్ నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు గెలిస్తాయి, ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు, ఈ మొదటి జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసినట్లయితే కోడి కాకి, ఈ కోడి కాకి అనేది లోపల తెలుపు నుండి మొదలలో పైనంతా నల్ల కూర్చు ఉండాలి. ఇటువంటి ఈ కోడి కాకి జాములు ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు అన్న ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి, వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మహిళ, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ, ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ, ఇవి జాములు ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ. రెండవ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు, ఈ రెండవ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసినట్లయితే నెమలి డేగ, ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయండి ఈ జాములో. లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు, ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్ల కెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్ల కెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. మూడో జాము చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసినట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళి జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమహిళ, కాకి పెట్టమరు, ఇవి జాములు గెలిచేవండి. ఈ జాములు ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్రమహిళ, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేర్వా, ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే
కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేరువ ఇవి ఓడిపోయేవండి. ఈ జాములో నాలుగో జాము, నాలుగో జాము చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలు అనేది ఈ జాములో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమలు చూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జాములో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసిమగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపులు గెలిచేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. ఐదో జాము, ఐదో జాము చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదో జాము టైంలో డేగ పెంగళ విజయం. ఈ డేగ పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ పెంగళి, ఈ డేగ పెంగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ జాములో డేగ పెంగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్ల బొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్రమైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ 6 తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము, రెండవ జాము అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి, చూసుకోండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి, ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమల మీద నల్లమైల ఓడిపోవును, పింగళ మీద ఎర్రకోడి ఓడిపోవును, కాకి మీద ఎరుపుగౌడ కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ
దిక్కుగానే పనిచేస్తుందని ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి।